బిగ్ బాస్ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అయితే బానే ఉన్నాయండి. హరితేజ అయితే కొంచెం టాప్ 5 వరకు రావచ్చు, చాలా బాగా ఆడుతుంది. గంగావ గారు వచ్చారు కానీ ఆవిడైతే కొంచెం ఆటలయ్యి అయితే ఆడలేరు కదండి. అవినాష్ ఎంటర్టైన్మెంట్ చాలా బాగుంటదండి. ఆయన కొంచెం ఆడొచ్చు కానీ ఏంటంటే లైట్ తీసుకుంటున్నారు, పెద్ద ఆయన కాబట్టి చిన్న వాళ్ళకి గౌరవిస్తున్నారు. ఆయన గంగవ్వ వచ్చారు కానీ ఆవిడ మంచి ఆవిడే కానండి, కొంచెం ఏదో తీసుకొచ్చారు. ఆడరు కాబట్టి కొంచెం ఆవిడైతే ఎలిమినేట్ అవ్వచ్చు అనుకుంటున్నాను. అవినాష్ వచ్చారు కాబట్టి ఎంటర్టైన్మెంట్ చాలా బాగుంటదండి. మణికంఠ సింపతి చూపిస్తున్నాం కదమ్మా, సింపతియా గేమ్ ఆడుతున్నాడా? మణికంఠ అయితే ఉండొచ్చండి, ఆయన సింపతి కూడా కాదు. ఏంటంటే ఆయన మాటలు అవి చూస్తుంటే ప్రేక్షకులు కూడా జాలిగా చూస్తున్నారు, జాలితో ఓట్లు పడుతున్నా కానీ లోపల మ్యాటర్ లేదండి. పాపం ఆయన ఫీల్ అవుతుంటే ప్రేక్షకులు కూడా కొంచెం లోన్లీగా అయిపోయి వాళ్ళకి ఆయనకి ఓటింగ్ పడుతున్నట్టు ఉందండి. నాకైతే ముందు కూడా అలాగే ఉండబోతుందా మరి? ఇంతకు ముందు అయితే ఆడతారేమోనండి, మణికంఠ గారు అయితే ఆడతారేమోనండి. ఈసారి కూడా తింటా ఉంటాడు అంటావా, ఆడొచ్చు అంటావా? గేమ్ పర్వాలేదండి, ఆడతారేమో. యష్మి సోనియాలో అయిపోతుందని బయట అంటున్నారు. వాళ్ళిద్దరు గేమ్స్ పరంగా అయితే చాలా బాగా ఆడుతున్నారు. హరితేజ నామినేట్ చేసింది, మెల్ల అంటే నామినేట్ చేశారంటే కొంచెం ఆవిడ బయట 5 weeks చూసారు కాబట్టి కొంచెం ఆవిడలో నచ్చిన క్వాలిటీస్ ఉంటాయి కదా, వాటికి నామినేట్ చేయొచ్చండి ఆవిడ. సోనియాని యష్మి రిప్లేస్ చేస్తున్నారు, మీరేమంటారు? సోనియా లెక్కనే తయారవుతుంది యష్మి అంటున్నారు. అలా కాదండి, తిన అయితే గేమ్స్ ఆడుతుంది. సోనియా అయితే గేమ్స్ ఏమి కొంచెం ఆడలేదండి ఆవిడ, గేమ్స్ పరంగా అయితే బాగా ఆడలేదు. తెలీదు అంటే ముందు సీజన్స్ అయితే వీళ్ళు తెలుసు కదా, లైక్ శ్రీముఖి కానీ ఎవరైనా తెలుసు. సో ఎవరు తెలీదు, లైక్ ఎట్లా అంటే ప్రోమోస్ చూస్తున్నాను అంటే ఏం ఇంట్రెస్ట్ అనిపించట్లేదు అసలు. సో ఎవరు ఫేవరెట్ కంటెస్టెంట్? ఎవరు హస్బెండ్? హస్బెండ్ కి ఫేవరెట్ ఎవరు? నిఖిల్. ఎవరు ఉన్నారు? ఆ నిఖిల్ బాగా ఆడుతున్నాడు. ఇంకా ఇంకెవరు ఫేవరెట్? విష్ణుప్రియ మన ఛానల్స్ కన్నట్లు తెలిసిన అమ్మాయి కదా. ఓకే, ఎవరు ఎలిమినేట్ అయిపోయింది? అవునండి. మీకైతే అసలు నచ్చలేదు అసలు. నాగార్జున గారికి ఏం చెప్తారు? ఇంట్రెస్టింగ్ గా చేయమని చెప్తారా? నాగార్జున గారు ఇంట్రెస్టింగ్ గానే చేస్తున్నారు, బట్ వీళ్ళెవరో మాకు తెలియదు. సీతను ఒక అమ్మాయి బేబీ సినిమా హీరోయిన్ కి ఫ్రంట్ క్యాటర్ చేసింది, గుంగురుంగు జుట్టు ఉంటది ఆ అమ్మాయి. సో ఆమె గేమ్ ఏమైనా బాగుంటుందా అంటే ప్రోమోలో చూస్తున్నారు కదా? అంటే కొంచెం లైక్ స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఉంటుంది అనిపిస్తుంది. ఓకే, మణికంఠన్ ఒక అబ్బాయి సింపతి గైన్ చేస్తానని బయట అంటున్నారు, మీరేమంటారు? అంటే ఆయన నేచరే అదే అన్న, ఓకే ఫ్యామిలీ గురించి చెప్పుకుంటూ అంటే ఆయన మైండ్ సెట్ అట్లా అంటే అనిపిస్తది నాకు ప్రోమో చూసి. థాంక్యూ థాంక్యూ. బిగ్ బాస్ చూస్తున్నారా? ఎందుకండి? లాస్ట్ టైం ని బాగుంది గాని ఈసారి అదే ఎందుకని అంటారు? అంటే కొత్త కంటెస్టెంట్లు అలా ఎవరో తెలియకపోవడం వల్ల కంటెస్టెంట్లు అలా అదేను ఈసారి ఏమంత బాగాలేదు అంటే లాస్ట్ టైం అంతా ఎంజాయ్మెంట్ గాని ఫన్ గాని ఈసారి ఏమంత గాని. సో ఎవరు అందులో ఎవరు తెలియకపోవడం వల్ల ఎవరైనా తెలుసా మీకు? అందులో ఫస్ట్ ఈ సీత బేబీ సినిమా చేసింది కదా ఫ్రెండ్ గారు, రామ్ కూడా తెలియదా మేడం? విష్ణుప్రియ ఎంటర్టైన్మెంట్ చేసింది మన చిన్న ఛానల్స్ లో, అలా ఎవరు తెలియదు మీకు. ఓకే థ్యాంక్ యూ మేడం. దానివల్ల నో యూజ్ ఫర్ ఎనీ పీపుల్, ఈవెన్ దో ఫర్ పబ్లిక్. ఎవరిని అట్రాక్ట్ చేస్తుంది పబ్లిక్? దానివల్ల యూజ్ ఏంటి? దాని బదులు ఇప్పుడు గరికపాటి గారు చెప్తారు, ఆయన సూక్తులు ఉండడం వల్ల ఏదో ఒకటి 10లో 1 ఆచరించడానికి ఇష్టపడతారు. మంచిని సత్యనారాయణ గారు చెప్తారు, ఆరోగ్య సూత్రాల్లో ఏదో అందులోపల ఈవెన్ దో ఒకటైనా ట్రై చేసేందుకని ఇష్టపడతారు. ఇది ఇందులో ఎంటర్టైన్మెంట్ అయితే నాకు అనిపించట్లేదు. దీనికి బదులుగా ఏవో ఒక టైప్ ఆఫ్ సోషల్ యాక్టివిటీస్, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పీపుల్ కానీ, ఆర్ఫనేజ్లో ఉండేవాళ్ళు కానీ, ఓల్డ్ ఏజ్ హోమ్లో ఉండేటోళ్ళు కానీ, వీళ్ళతో ఏ ఎబిలిటీస్ ఉన్నాయో వాళ్ళతో పాటు ఒక షో చేసిన, వాళ్ళతో ఒక కామెడీ క్రియేట్ చేసిన, ఐ ఫీల్ మోర్ హ్యాపీ. నాట్ ఐ డోంట్ నో అబౌట్ ద పబ్లిక్. అదే నేను చెప్తున్నాను, నేను ప్రీవియస్ గా మేము సైతం ప్రోగ్రామ్ మంచు లక్ష్మి గారు చేశాను. ఐ డోంట్ వాంట్ టు హైలైట్ ద పీపుల్ అంటే ఆ టైప్ ఆఫ్ కూడా సోషల్ యాక్టివిటీ. దానివల్ల పబ్లిక్ ఎంతో వరకు అది రిలీఫ్ ఇది వచ్చింది. అంటే ఆ రిలేటెడ్ యాక్టివిటీస్ వల్ల కొంత యూజ్ ఉంటుంది, టీఆర్పీ రేటింగ్స్ వస్తున్నాయి. దానికి కూడా ఇదేం లేదే, ఆ రిలేటెడ్ యాక్టివిటీస్ కాకపోయినా వీళ్ళతోనే మనం ఫన్ క్రియేట్ చేసి ఏదైనా ఒకటి తీయచ్చు. కంపల్సరీ అదైతే ఉంటుంది. నాకైతే ఎవరు తెలీదు, తెలియాలని అనిపించుకోవట్లేదు కూడా. ఒక్క ఎపిసోడ్ ఈవెన్ దో ప్రోమో కూడా చూడలేదు. ఇంట్లో ఎవరో చూస్తూ చూడొచ్చు, అంటే ఇంట్లో చూస్తూ చూడొచ్చు. అందులో నాకు తెలుసు నాగార్జున హోస్ట్ అని తెలుసు. నాగమణి కంటే విగ్ తీసినట్టు అవి కనిపించాయి అంతే, అంత ఎక్కువ అంత పర్టికులర్గా అది వైరల్ అయింది కాబట్టి. కానీ మరి ఇంకే విషయంలో వైరల్ అయినా అంటే మేము స్క్రోల్ చేస్తుంటాం బ్రో, ఏవో భక్తి సూత్రాలు ఏవో ఈ రిలేటెడ్ సోషల్ రిలేటెడ్ యాక్టివిటీ అది చూస్తున్నప్పుడు మధ్యలోపల వస్తే ఏం చేయలేం. ఆ విగ్ అలా తీస్తున్నప్పుడు కనిపించింది, వెంటనే స్క్రోల్ చేస్తాను. నో యూజ్, డోంట్ సీ, కైండ్లీ సీ ద స్పిరిచువల్ క్లాసెస్ ఆర్ ద మైథలాజికల్ ఆర్ ప్యాట్రియాటిక్ ఆర్ ఈ టైప్ ఆఫ్ సోషల్ ఆర్గనైజేషన్ యాక్టివిటీస్ ఏవైనా చూస్తూ వాళ్ళతో. ఇప్పుడు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ చాలా మంది నేను చూస్తున్నాను, వాళ్ళు చాలా ఎబిలిటీస్ ఉంటున్నాయి, వాళ్ళ టాలెంట్ని క్రియేట్ చేసుకోవాలంటే సెవరల్ ఉన్నాయి. వాళ్ళకి ఇవ్వచ్చు కదా ఆఫర్, వాళ్ళకి ఇవ్వండి, గ్రాప్ చేయండి. ఇప్పుడు మీలాంటి వాళ్ళు చాలా మందికి మూవీస్ అంటే చాలా ఇంట్రెస్ట్, కానీ ఛాన్సెస్ రాక ఇక్కడ ఉన్నారు. ఇప్పుడు ఈవెన్ దో బిగ్ బాస్ లో కూడా 7 కంటెస్టెంట్స్ కర్ణాటక నుంచి వచ్చారు. ఎందుకు తెచ్చారు? మన వాళ్ళని ఎందుకు సపోర్ట్ చేయట్లేదు? మన వాళ్ళని సపోర్ట్ చేసుకోవచ్చుగా. ఎందుకు ఇప్పుడు నాకు తెలిసి ఇక్కడ 1000s ఆఫ్ పీపుల్ కృష్ణానగర్ యోసఫ్ కూడా ఆల్మోస్ట్ హైదరాబాద్ లో మనం చూస్తూ ఉన్నారు. వాళ్ళలో తీయో ఎందుకు ఇన్స్టాగ్రామ్ లోపల మనం ఎందులో చూస్తే యూట్యూబ్ లోపల వాళ్ళకి ఇస్తే ఐ ఫీల్ మచ్ మోర్ హ్యాపీ. నేను కూడా ఒక చూసుండే వాడిని ఏమో, మనల్ని మనం సపోర్ట్ చేసుకోవట్లేదు అనే కొంతవరకు బాధ.